గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. మీ ఇళ్లలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలైతే ఉంటారు కదండి, మీ పిల్లల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి, తెలియని వాళ్ళకు తెలియజేయండి. అలాగే టీనేజర్స్, కుర్రవాళ్ళు, కాలేజీలో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఒక క్లారిటీ ఇచ్చి వీడియో మొదలు పెడతాను. కొందరు నన్ను అడుగుతున్నారు, నీవు సాంప్రదాయం పాటించేదానివి, భగవద్గీత కూడా చెప్తావు, కానీ కొన్ని వీడియోస్ లో అశ్లీలమైన విషయాలు కూడా చెప్తున్నావు, ఇదేనా నీ ఒరిజినల్ క్యారెక్టర్, మాకు ఇప్పుడు అర్థమైంది అంటున్నారు. ఎవరు ఇలాంటి కామెంట్స్ పెట్టేది అంటే, దశ మహావిద్యల పేరుతోటి వ్యాపారం చేసే ఫేక్ ఐడీలతో వచ్చే వ్యాపారులు, అలాగే తురక ఫకీర్ గారు భక్తులు. నాకు అశ్లీలం మీద శ్రద్ధ ఉంటే సెల్ ఫోన్ లో నా ఇంట్లోనే కూర్చొని ఏకాంతంగా చూసుకుంటానండి. పబ్లిక్ కి చెప్పి మరీ నా పేరు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా ఒక విషయము కొంత ఇబ్బందిగా అనిపించినా సరే నేను ధైర్యం చేసి వీడియో చేసి చెప్తున్నానంటే, ఇది సమాజంలో మరీ ప్రమాదంగా పరిణమించక ముందే అందరూ తెలుసుకుని అప్రమత్తులు అవ్వాలనే విషయం గురించే చెప్తాను నేను. ఈ విషయాలు నేను ఎంత ఆవేదనతో చెప్తున్నానో అర్థం చేసుకోకుండా కేవలం అశ్లీలము అని మాట్లాడుతున్నారంటే ఏమాత్రము సామాజిక స్పృహ లేని, ధర్మం పట్ల నిరాసక్తత కలిగిన, వ్యాపార ధోరణి ఉన్న పనికి మాలిన బ్యాచ్ ఇలాంటి మాటలు మాట్లాడతారు, నేను అస్సలు లెక్క చేయను. నా ఫాలోవర్స్ ని అప్రమత్తులు చేయడం కోసం అది ఎలాంటి విషయమైనా సరే నేను ధైర్యంగా బయటకు మాట్లాడతాను. సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ కనిపించే అశ్లీలత అక్కడ ప్రశ్నించకుండా కేవలం నా వీడియోస్లోనే మాత్రమే కనిపిస్తుంది అనుకునే వాళ్ళు శుభ్రంగా చూడటం మానేయొచ్చు. నన్ను నమ్మి ఫాలో అయ్యే వాళ్ళ కోసమే నా వీడియోస్ వస్తూ ఉంటాయి, గమనించగలరు. సరే, ఈ విషయానికి వస్తే మీకు ఒక కామెంట్, ఒక ఈమెయిల్ చూపిస్తూ చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. ఈమెయిల్ పూర్తిగా చూశాక మనం అప్రమత్తులం అయ్యి మన పిల్లల్ని, చుట్టుపక్కల పిల్లల్ని కూడా అప్రమత్తులను చేయాలి, అందుకోసం ఈ వీడియో. నమస్కారం అమ్మా, ఇవాళ మీరు చేసిన వీడియో చూశాను, నాకు చాలా బాధగా అనిపించింది. హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఎంతగా చెడిపోతున్నారు అనేది చాలా కొద్దిగానే చెప్పారు. నిజానికి అది ఒకటే కాదు, అమాయక హిందువుల పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారో అనడానికి నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు చిన్నప్పటి నుండి లక్ష్మీ అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మకి నచ్చిన పనులన్నీ నాకు నచ్చేవి. ఎలా అంటే, అవి నువ్వు చేయకూడదు అంటే అమ్మకు పూజ చేయడం కోసము మా అమ్మ ఏం చేసేదో, క్లీనింగ్, నైవేద్యాలు అవన్నీ నేనే చేసేవాడిని. అమ్మ కోసము చెట్లు పెంచి వాటి పూలని మాలగా తయారు చేసి అమ్మకు సమర్పించడం అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందో. మా అమ్మకి హెల్త్ బాగోక నేను పనులు, ఇంటి పనులన్నీ నేనే చేసేవాడిని. అది చూసి మా ఇంటి పక్కన పిల్లలందరూ నన్ను హిజ్రా అని ఏడిపించేవారు. శుద్ధ సాత్వికమైన లక్ష్మీ భక్తుడు ఎలా ఉంటాడు తల్లి, ఎవరిని ఒక మాట కూడా అనలేడు. అండ్ నేను చాలా వీక్ అమ్మ, ఏదైనా అంటే కొడతారు అని భయం వేసేది. ఎందుకు నేను ఎవరిని ఎదిరించేవాడిని కాదు, నాకు భయం ఏమంటారో అని. అలా నాకు ధైర్యము చాలా తక్కువ. బట్ నా అకాడమిక్స్లో ఎప్పుడూ ఫస్ట్ నేనే. నాకు అమ్మ అండ్ మా ఇల్లు తప్ప ఏమీ తెలీదు. ఎలానో అత్త మామ వల్ల ఇంట్లో ఉండి ఇంటర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత బీటెక్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు ఒక ముస్లిం అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. మొదట్లో అమాయకుడిలాగే ఉండేవాడు. తర్వాత తన లవ్ స్టోరీస్ గురించి చెప్పేవాడు. అప్పుడు నాకు కూడా లవ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు లక్ష్మీ అమ్మ పైన ఉండే శ్రద్ధ తప్పుదోవ పట్టింది. తరువాత నాతో క్లోజ్గా ఉండేవాడు. టీనేజ్ కదా అమ్మ, అప్పుడే కొంచెం బయట ప్రపంచంలోకి వచ్చాను. అప్పుడు నాకు అందరిలా ఉండాలి అనిపించింది. అంతేకాకుండా కొంచెం బేసిక్గా ఫ్రెండ్స్ కాబట్టి ఒకే కాటు పైన పడుకునేవాళ్ళమమ్మ. నైట్ ఎప్పుడైనా కాలు చెయ్యి తగలడం నార్మలే, కానీ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసేవాడు. నాకు అప్పటి వరకు ఈ హస్తమైథునం అన్నా కూడా తెలియదు. అలా తను నాకు నాతో ఉండేవాడు. నాకు కూడా కొత్తలో బాగుంది కదా ఇలా ఉంటే, ఏంటి తప్పు అని తన మాయలో పడిపోయాను. ఇప్పుడు బొట్టు లేకుండా బయటకు రాని నేను బొట్టు పెట్టుకోవడం మానేశాను, నామస్మరణ మానేశాను, యూట్యూబ్లో వచ్చే అన్నీ నిజం అనుకొని అప్పట్లో ఈ నవదుర్గల పూజలు కూడా చేసేవాడిని. అమ్మ మీద భక్తి తగ్గి వేరే వాటిపై ఇంట్రెస్ట్ చాలా ఉండేది.
అంటే అమ్మవారికి భక్తుడు అలాంటిది పిచ్చిలో పడ్డాక అమ్మవారి మీద భక్తి కూడా తగ్గిపోయిందట. ఎప్పుడు అకాడమిక్స్లో ఫస్ట్ ఉండే నేను వాడి వల్ల ఫెయిల్ అయ్యాను, అండ్ అంతేకాకుండా నా మనసు నా మాట వినేది కాదు, ఎప్పుడు వాడి పక్కనే ఉండాలి అని అనిపించేది. అప్పుడే నా జీవితంలోకి కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి నాకు వాడికి కొంచెం దూరం పెరిగింది. మళ్ళీ నేను నా స్టడీస్ పైన కొద్దిగా ఫోకస్ చేశాను, గీతను చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఏమైందో తెలియదు, నాకు అలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ పోయింది. అండ్ నేను మళ్ళీ నా తల్లిదండ్రుల లక్ష్మీనారాయణుల నీడలో బాగా ఉన్నాను. అండ్ నేను నిజం తెలుసుకొని అప్పటి నుండి వాడితో మాట్లాడడం మానేశాను. ఎంతగా ప్రయత్నించినా వాడి నుండి బయట పడ్డాను. కానీ ఈ అవసరం లేని విషయాలు ఇంకా నా మనసును వేధిస్తున్నాయి. అన్యదాశరణం నాస్తి అన్నందుకు ఆ గోవిందుడు నా జీవితంలో చాలా మార్పులు చేశాడు. నేను ముందులా కాకుండా ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా ఉంటున్నాను, శ్రద్ధగా మన ఆచారాలను పాటిస్తున్నాను. గురుముఖత అని చెప్పినప్పటి నుండి బీజాక్షరాలు అండ్ పవర్ఫుల్ స్తోత్రాలు చదవడం మానేశాక ఒంట్లో వేడి కూడా తగ్గి కొంచెం నెమ్మదిగా కూల్గా ఉండగలుగుతున్నాను. ధైర్యంగా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. అమ్మాయిది జరిగి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీస్ కోసము అబ్రాడ్ వెళుతున్నా. ఇల్లు వదిలి బయటకు రాని నేను ఇవాళ అబ్రాడ్లో వెళ్ళి చదవాలి అనుకుంటున్నా అంటే అందుకు కేవలం భగవద్గీత మాత్రమే కారణము. అన్ని చెడు ఆలోచనల నుండి నన్ను భగవద్గీత బయటకు తెచ్చింది. ఎవరికీ చెప్పుకోలేని నా బాధ గోవిందుడికి చెప్పుకోగానే విని ఎంతో హెల్ప్ చేశాడు. నా ఈ జీవితము ఆ స్వామికే అంకితం తల్లి. నాకు ఒకటి బాగా అర్థమైంది తల్లి, వయసుకు తగ్గట్టు మనం ఉండాలి. ఏదో యూట్యూబ్ ఆర్ వేరే చోట చెప్తున్నారు అని అన్నీ చేయకూడదు. అలా చేస్తే వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధని నీతో చెప్పుకుంటున్నాను. అండ్ మీరు వచ్చాక నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్ని అపోహలను వదిలేసి హ్యాపీగా ఉంటున్నాను నా స్వామి సేవలో. ధన్యవాదాలు అమ్మా. ఇదండి ఈమెయిల్ సారాంశము. మనకేమర్థమైంది? ఈ పిల్లవాడు పాప అమాయకుడు, సాంప్రదాయ కుటుంబంలో పుట్టినవాడు, యూట్యూబ్లో తెలిసి తెలియక భక్తితో చేస్తే ఏమవుతుందిలే అని రకరకాల బీజాక్షరాలు అవన్నీ కూడా, రకరకాల శక్తివంతమైన స్తోత్రాలు అవన్నీ కూడా చిన్న వయసులోనే చేసి పడేశాడు. రెండో విషయము, ఇంజనీరింగ్ చదవడానికి హాస్టల్కి వెళితే అక్కడ మహమ్మదీయుల కుర్రాడు తెలివిగా స్నేహం చేసి ఈ మగపిల్లాడిని ఎలా లొంగ తీసుకున్నాడో గమనించండి. అంటే ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ, ఇలాగా ఇది హోమోసెక్సువల్ జిహాదీ అంటారు దీన్ని. అంటే అమాయకంగా సాంప్రదాయ హిందూ కుటుంబాల్లో పుట్టిన మగపిల్లలు హాస్టల్లో చదువుకోవడానికి వెళితే వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు ప్రేమ మాటలు చెప్పి సరస సంభాషణలు చేసి ఈ మహమ్మదీయ కుర్రాళ్ళు మన మగపిల్లల్ని కూడా లొంగ తీసుకుంటున్నారు. ఇన్నాళ్ళు నేను కూడా ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తే సరిపోతుంది అనుకునేదాన్ని, కానీ మగపిల్లల సిచ్యువేషన్ కూడా బయట ఏమీ బాగాలేదండి. ఈ మధ్యకాలంలో నాకు వచ్చే కామెంట్స్ కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి గమనించాక నాకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. మగపిల్లలకు కూడా మనం జాగ్రత్తలు చెప్పి మగపిల్లల్ని కూడా రక్షించుకోవాల్సిన దారుణమైన రోజులు వచ్చేసాయి. ఖచ్చితంగా ఇంట్లో మగపిల్లలకు కూడా హై స్కూల్ రోజుల నుండే, అలాగే కాలేజీకి వెళ్ళేటప్పుడు హాస్టల్స్లో జాయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి, వాళ్ళ సెల్ ఫోన్లు కనిపెడుతూ ఉండాలి, వాళ్ళకు తల్లిదండ్రులు ప్రేమగా స్నేహంగా దగ్గర కూర్చోబెట్టుకుని ఇలాంటి విషయాలు దయచేసి చెప్పండి. ఏదో నువ్వు బీరు తాగకూడదు, ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, గాలి స్నేహాలు చేయకూడదు, ఇంతే కాదు మగపిల్లాడు కూడా నిన్ను అతిగా తాకడానికి వీల్లేదు, మగపిల్లలు ఎవరైనా నీతో అతిగా క్లోజ్గా ఉంటే కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇది గమనించాలి అని ఖచ్చితంగా మగపిల్లలకి తల్లిదండ్రులే చెప్పి అప్రమత్తులు చేసి వాడని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే ఖచ్చితంగా మన ఇళ్లలో మగపిల్లలు కూడా పాడైపోతారు. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అశ్లీలం అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను మాత్రము భగవంతుడు సాక్షిగా ఖచ్చితంగా మన వాళ్ళందరికి అవగాహన కలిగించాలని ఈ వీడియో చేస్తున్నానండి. తల్లిదండ్రులు యువకులు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జీవితం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, తర్వాత ఏడ్చుకొని పూజలు పరిహారాలు శాంతులు అని పరిగెత్తినా కూడా లాభం లేదు. అందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి తెలియని వాళ్లకు కూడా తెలియజెప్పాలని,
మీ పిల్లల్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.